ఇదిగోండి నా లీవ్ లెటర్ పర్మనెంట్ లీవ్ లెటర్ నా రాజీనామా పత్రం వస్తా ఏమిటి ఎందుకు ఒక మాట అడగరా ఏ ఎందుకు ఆ మాట మీ అబ్బాయిని అడగండి ఏం చేశాడు ఏం చేయలేదమ్మ వాడు ఏం చేయలేదు చూడండి అయ్యగారు దేవుడు ఎలా చూస్తున్నారు ఎంత గౌరవమైన కుటుంబం ఎంత మర్యాదస్తులు ఎంత హోదా ఆసుపత్రిలో నర్సు శీలాన్ని పోయి ప్రేమిస్తున్నాడు అమ్మ వాడు అక్కడక్కడ పేషెంట్స్ గుసగుసలు ఆడుకుంటున్నారు నాకు ఎంత అవమానంగా ఉందో తెలుసా నిద్ర మాత్రం వేసుకుని పడుకుంటున్నాను ఎన్నాలి టార్చర్ భరించను ఆహా తప్పు కదా అదేమిటో ఇప్పుడే తేల్చేస్తాను తేల్చండి అమ్మా అది మీ వల్లే అవుతుంది శీలా మీ ఆవేశం నాకు అర్థం అవుతుందమ్మా కానీ ఇక్కడి నుంచి పిలిస్తే ఆసుపత్రిలో ఉన్న ఆ నర్సు వినిపిస్తుందమ్మా ఇక్కడే ఉంటే వినిపిస్తుందిగా ఏమిటి మీరనేది శీలా హాయ్ మా వాడికి శీలానిచ్చి పెళ్లి చేయబోతున్నాను తను నాకు బాగా నచ్చింది నేనే డాక్టర్కి ఇచ్చేస్తాను డాక్టర్కి ఇస్తే నేను పేషెంట్ అవుతాను ఇటు ఇవ్వండి ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఇది మన మధ్యనే ఉండనివ్వండి నీకు కూడానమ్మా డాక్టర్ గారు ఈ పేషెంట్ మిమ్మల్ని చూడాలని చాలాసేపటి నుంచి గొడవ చేస్తున్నాడండి పేషెంటా ఎవరు నేనేరా పెద్దనన్నా పేషెంట్ గా వస్తేనే కానీ నేను చూడడం కుదరదన్నారు అందుకనే పేషెంట్ గా వచ్చాను ఇన్ పేషెంట్ గా వచ్చాను ఏదన్నా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం అరే వెళ్ళిపోతావేంట్రా అబ్బాయి తోయ్ బాయ్ రే మాధవా నీకేం కావాలి ఇప్పుడు రెండు ఇడ్లీ రెండు వడ సాంబార్ బరువు తీకండి అది తీయడానికే కదా వచ్చాను అవును నువ్వు సిమికి ఇంకో పెళ్లి చేయబోతున్నావుట పెళ్ళి అంటే ఏం బొమ్మలాట మీరు ఒక బ్యాచులర్ పెళ్లి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు తెలివి తక్కువ చక్కెర వ్యాధి ఉన్నవాడు జిలేబీ వేయకూడదని చట్టం ఉందా ఏంటి అయినా సిమి పెళ్లి చేయాలి నీకెందుకురా అంత తాపత్రయం ఇలా చూడండి ఆ డాన్స్ చేసే కుర్రాడికి సిమి అంటే ఏంట్రా ఎవడికో వత్తాసు మీరేంటి సిమికి వత్తాసు ఆ పెళ్లి నేను జరిపించాను రా ఆ బంధం తగ్గిపోయింది కదా తగ్గిందాన్ని ముడేసేదాకా వదలను ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం సారీ మిస్టర్ అందం మీతో కొంచెం మాట్లాడాలి విత్ ప్లెజర్ కూర్చోండి నేను మీ ఫ్యాన్ని లాస్ట్ సండే స్టేజ్ మీద మీ పెర్ఫార్మెన్స్ చూసి చాలా సంతోషించాను సిమి గురించి మీరేమనుకుంటున్నారు ఆవిడ చిలుపుతాను అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఆవిడంటేనే నాకు ఇష్టం ఐ లవ్ హర్ వెరీ గుడ్ సిమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా పెళ్ళి లవ్ చేసేది పెళ్లి చేసుకోవడమే కదా డాక్టర్ వాట్ ఇస్ టాక్ మనం కూర్చొని మాట్లాడుకుందామా పర్వాలేదు డాక్టర్ తాళం నా రక్తంలో కలిసిపోయింది ఏ ఆలోచనలు తాళాన్ని డిస్టర్బ్ చేయి అదే కళాకారుడు అంటే సిమిని పెళ్లి చేసుకోవాలని మీరు దృఢంగా నిర్ణయించుకున్నారా 100% సిమి మనసులో ఏముందో నీకెలా తెలుసు నేను సిమి ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ తను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటుంది ఈ పెళ్లి జరిపించాలని నేను కూడా అనుకుంటున్నాను నిజంగానా ఏ ఆలోచన తాళాన్ని డిస్టర్బ్ చేయదన్నారు ఇప్పుడెందుకు ఆపేశారు పర్వతం డిస్టర్బ్ చేస్తుంది రేపే మీ నాన్నగారిని కలిసి నేను మాట్లాడతాను థ్యాంక్ యూ డాక్టర్ వెల్కమ్ కానీ సిమ్మి విడాకులు తీసుకున్న అమ్మాయిని మా ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకూడదు ఎందుకంటే మా కుటుంబం ఓ తరహా కుటుంబం ఒప్పుకోరు షూర్ నో ప్రాబ్లం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏంట్రా ఎందుకురా టెన్షన్ ఉన్నా అనయ్య సిమ్మి విడాకులు తీసుకున్న అమ్మాయిని ఎవరికి తెలియదుగా ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు చల్ల ఆర్త మాత్రం కాస్త అనుమానించింది నోరు మీద పొద్దని చెప్పానులే అంత సవ్యంగా జరుగుతుంది ఆల్ ద బెస్ట్ అమ్మ ఈ అమ్మ ఒకటి పెద్ద కోడలు దివ్యవాణి చెల్లెలు ఇంద్రాణి చిన్నప్పటి నుంచి కలలు కంటోంది దీన్నే మన అందానికి ఇచ్చి చేస్తాను సంబంధం మాట్లాడడానికి వచ్చింది ఓ పెద్ద డాక్టర్ మర్యాదగా నడుచుకోవాలి పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు వేస్తే నరికవతలు పారేస్తాను సిమికి బంధువులు అంటూ ఎవరు లేరు అని నేనే ఫ్రెండ్ అండ్ వెల్ విషర్ ఫ్రెండ్ అదేం పేరు సిమ్మి ఉమ్మి అని మీ అబ్బాయికి సిమి బాగా నచ్చింది ఈ విషయంలో పెద్దవారు మీ అంగీకారం కావాలి అయ్యయ్యో ఈ పిల్ల ఎంత ఎర్రగా ఉంది ఎర్రతోలు మాంసానికి వచ్చి రాదు అవునండి పెంచుకునే కుక్కైనా ఎర్రగా ఉండొచ్చు కానీ మేము మాత్రం ఎర్రగా ఉండకూడదు రంగులో ఒకవేళ సిమి మీ కుటుంబానికి సరిపడకపోవచ్చు కానీ గుణంలో బంగారం అందం గురించి ఇక నేను ఇలా చూడు మా కుటుంబానికి అసలు అందమైన అమ్మాయిలు వచ్చిరారు కానీ పిల్లలకు మాత్రం అందం అని పేరు పెట్టుకుంటాం ఏం డాక్టర్ మన బంధువుల్లో వయసులో పెద్దవాళ్ళు ఎవరు లేరా నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం ఇతనేనా కుర్రాడు వెరీ గుడ్ నేను మాధవ్ పెదనాన్ని నువ్వు కాసలేనా ఆయన నమస్కారం అండి సంతోషం మాధవ అమ్మాయి గురించి అంతా చెప్పుండాలే పెదనా మీరు బయలుదేరండి వీళ్ళతో నేను మాట్లాడేస్తాను రా అమ్మాయి గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పి వెళ్తాను సార్ మా సిమ్మి ఉందే
చదువులో గాని సంస్కారంలో గాని ఎవరు సాటి రారంటే నమ్మండి. ఏమా సిమ్మి, మీ అబ్బాయి పక్కన మా సిమ్మి నుంచుంటే చీకట్లో వెన్నెల్లా ఉంటుంది. అపార్థం చేసుకోకండి, తమాషాగా అన్నాను. కాకపోతే డాక్టర్ మాధవ్కి అదృష్టం లేదు, మీ అబ్బాయి అదృష్టవంతులు అయ్యాడు. ఏమిటి మీదనేది? ఇతనికి చూసిన పిల్ల ఇది. చూసిన పిల్ల అయినా కూడా పర్వాలేదే, చెప్తున్నానని కాదు కానీ అరే ఎంత పెద్ద మనసు, ఎంత పెద్ద మనసు కదమ్మా. ఎవరిదైనా ఒక మాట అడగొచ్చుగా, అడిగితే చెప్పనా? సరే అడుగుతున్నానయ్యా, ఎవరిదా పెద్ద మనసు చెప్పవయ్యా. విడాకులిచ్చిన తన భార్యకి ఇంకొక మగవాణ్ణి వెతికి పెళ్లి చేసేంత మనస్సు, దమ్ము, ధైర్యం, తెగింపు ఎవరు? ఈ అమ్మాయికి ఇంతకు ముందే పెళ్ళి, విడాకులు కూడా తీసుకుందా? ఆ సంగతి ముందు చెప్పలేదు. మా వాడి సెకండ్ హ్యాండ్ పిల్ల, అంతకన్నా వాడి పెళ్లి చేయకుండా ఉంటే మంచిదిగా. నువ్వేదో పెద్ద చాకింగ్ చేసిన వాళ్ళ పేరు తెచ్చుకోవడానికి నీకు నా కొడుకే దొరికాడా? నన్నే బయలుదేరతాను, వస్తాను మాధవా. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పెద్ద విషయాన్ని గుట్టుగా దాచిపెట్టావు. పాపిస్తోడా, నువ్వు పెద్ద డాక్టర్వా, బయటికి పోరా పోరా. సార్ సార్ సార్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్, క్షమించండి సార్, నేను మాట్లాడతాను సార్, నేను మాట్లాడతాను. జరగండి, ఏంటి మీ బాడీ మీరు నోటికి వచ్చాడు మాట్లాడుతున్నారు? విడాకులు అంటే ఏదైనా యాదా, ఎయిడ్సా, లేక క్యాన్సరా? డైవోర్స్ తీసుకున్న వాళ్ళు ఏమైనా అంటారు వాళ్ళ? 21వ శతాబ్దంలో ఉండి కూడా ఏదో 18వ శతాబ్దంలో ఉన్న వాళ్ళ మాట్లాడుతున్నారు, సిగ్గులేదు మీకు? ఆయన ఎలాంటి వారో తెలుసా? వింటే మతిపోతుంది. చెప్తాను నేను, రోజుకి ఎంతో మందిని వ్యాధుల నుంచి కాపాడుతున్నారు. నీ దగ్గర కోటాను కోట డబ్బు ఉండదు, కానీ నీ మాటలో ఒక్క రూపాయి కూడా నిజాయితీ లేదు, మర్యాద లేదు, విలువ లేదు. నీకెవరికి మాట్లాడే అర్హత లేదు. విడాకులంటే వ్యభిచారమా, పాపమా, నేరమా, అవమానమా, అసహ్యమా? కాదు, అదో అసౌకర్యం. కట్సవాల్ భార్యాభర్తలై మీరిద్దరూ ఒక ఇంట్లో ఉంటూ 15 సంవత్సరాలుగా మాట్లాడుకోకుండా ఒక అబద్ధ బతుకు బతుకుతున్నారే, ఇంతకన్నా విడాకులు ఏమైనా తీసిపోయిందా? డామేజ్. సిమి, మధ్యలో డ్రాప్ చేయడానికి నేను ఇన్ని ఏర్పాట్లు చేసింది, మా చరస్థ పెదలను రాకతో అంతా పాడైపోయింది. కొంచెం వెయిట్ చేయ మాధవ. పెద్దమావే గారా, చెప్పండి. అసలు నీకు మా పిచ్చి పెదలను ఎందుకు ఫోన్ చేసినట్టు? మధ్యలో వీడవడు అగ్గిపోలగాడా? సిమి సిమి, కొంచెం ఉడు, కొంచెం ఉడు. ఈ సంగతి ఒకటి తేలుస్తాను. నా సంగతి ఏం కాదు, వాడి సంగతే తేలుస్తానని చెప్పా రాసుకెళ్తో. వాడే అనుకుంటా, సెల్లో వస్తున్నాడు, కొంచెం వెయిట్ చేయి, తాడో పేడో ఇవాళ తేల్చి పారేస్తాను. ఏంట్రా, ఏంటి అడ్డగాడిదే? ఏమై పెదనా, ఏం పెద్ద మనిషి అయి నువ్వు? పానకంలో పుడకరాక మధ్యలో దూరి పచ్చని ప్రేమికుల్లో చిచ్చు పెడతావా? ప్యాంట్లు మార్చే విధంగా పెళ్ళాలను మారుస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఆడవాళ్ళు ఒంటి మీ చీరలు మార్చినట్టుగా మొగుళ్ళు మార్చలేరమ్మా. ఎవరు నా పెళ్లి గురించి దిగులు పడకండి మావయ్య. వీళ్ళందరూ దీన్ని అభ్యుదయం అని చెప్తారు, ఆదర్శం అని చెప్తారు, ఎవల్యూషన్ అని చెప్తారు, రెవల్యూషన్ అని చెప్తారు, కానీ నేను చెప్పేది ఒక్కటే సొల్యూషన్. సిమి, నువ్వు కోరుకున్న ప్రకారం నీకు అతనికి పెళ్లి చేయించి మా బూడిద గుమ్మడికాయ పెదలన్న మొహం మీద బూడిద పెట్టమే నా మొదటి పని. దట్ ఈస్ మై మారల్ రెస్పాన్సిబిలిటీ. ఇది మారల్ రెస్పాన్సిబిలిటీ, సారీ అమ్మా నీకు కాదు, ఇది మారల్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇమ్మారల్ రెస్పాన్సిబిలిటీ. లెట్ అస్ సీ. గుడ్ మార్నింగ్ డాక్టర్. కార్లో ఇలా వెళుతూ వెళుతూ మీ ఇల్లు చూశాను, మనసుకు చాలా బాధేసింది. మీరు ఎంత గొప్ప డాక్టరు, మిమ్మల్ని చాలా అవమానించాం, క్షమించండి, మనం కొంచెం మాట్లాడుకోవాలి.